రాష్ట్రంలో మరోసారి వైసీపీ ప్రభంజనం ఖాయమని, అధికారంలోకి రావడమే కాకుండా ఈసారి చరిత్ర సృష్టించబోతున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. జూన్ 4వ తేదీన వచ్చే ఫలితం తర్వాత యావత్ దేశం ఆంధ్ర వైపు చూస్తుందన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేట్ కళాశాలల్లో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రథమ సంవత్సరంలో అడ్మిషన్లకు సంబంధించి ప్రవేశ పరీక్ష ఏపీఈఏపీ సెట్ 2024 ప్రారంభమైంది. ఈ నెల 23వ తేదీ వరకు జరిగే ఈ పరీక్ష కోసం కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు ప్రతిరోజు 2 షిఫ్టుల్లో ఆన్లైన్ విధానంలో ఈ పరీక్ష నిర్వహించారు. జేఎన్టీయూ పర్యవేక్షణలో ఈ పరీక్ష జరగనుంది. ఒకే ఒక ఛాయాచిత్రంలో సమాచారం మొత్తం ఇమిడి ఉంటుందని, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల ముందుకు తీసుకువెళ్లడంలో సమాచార శాఖ పనితీరు కీలకంగా ఉందని జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. ఫోటోలు లేని న్యూస్ పేపర్ వెలుగు ఇవ్వని డివిటీ లాంటిదన్నారు. ఒకే ఒక ఛాయాచిత్రం 1000 పదాల అర్థాన్నిస్తుందని, ఫోటో జర్నలిస్ట్ తీసిన చిత్రం ప్రచురించబడి ఎన్నో జీవితాల్లో మార్పు తీసుకువచ్చిన సంఘటనలు ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక మాఫియాను అడ్డుకోవడంలో జిల్లా కలెక్టర్లు పూర్తిగా విఫలమయ్యారని, వైసీపీ నాయకుల ఇసుక దోపిడీని అడ్డుకట్ట వేయడంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఘోరంగా వైఫల్యం చెందారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాతూరు నాగభూషణం ఆరోపించారు. ఎన్నికల నోటిఫికేషన్ సమయంలో పింఛన్లు తీసుకోవడానికి సచివాలయానికి తరలివచ్చిన వృద్ధుల మృతికి సీఎస్ బాధ్యత వహిస్తారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచకానికి అడ్డుకట్ట వేయడంలో రాష్ట్ర ముఖ్య కార్యదర్శి ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో అక్రమ ఇసుక తవ్వకాలపై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీం ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్ఛగా అక్రమ ఇసుక తవ్వకాలను సాగించిన ఏపీ ప్రభుత్వంపై సుప్రీం ధర్మాసనం మండిపడింది. అక్రమ ఇసుక తవ్వకాలను నిలిపివేయడానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వానికి సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. కమిటీలో కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులను కూడా నియమించాలని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది. 4 రోజుల్లోపు అక్రమ ఇసుక రీచ్లను సందర్శించి వాటిని నిలిపివేయడానికి తగిన చర్యలను తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. రైతు బజార్లో ఇంగ్లీష్ కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. మిగతా కూరగాయల ధరలు గత 10 రోజుల కంటే ప్రస్తుతం కిలో ధర 5 నుంచి 10 రూపాయల వరకు ధరలు పెరిగాయి. ధరలు మరో వారంలో తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని రైతు బజార్ ఎస్టేట్ అధికారులు అంటున్నారు. ఇంద్రకీలాద్రిపై వేయించేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారికి హుండీల ద్వారా 2,09,49,116 రూపాయల ఆదాయం సమకూరింది. ఆలయంలోని హుండీలను తెరిచి లెక్కించగా గత 16 రోజులకు గాను భక్తులు నగదుతో పాటు కానుకల రూపంలో 434 గ్రాముల బంగారం, 4 కేజీల 145 గ్రాముల వెండి హుండీ ద్వారా సమర్పించుకున్నారు. రాష్ట్రంలో అధికారం మార్పిడి తథ్యమని, ఈ విషయం రాష్ట్ర ప్రజలతో పాటు అధికారులు కూడా స్పష్టంగా అర్థమైందని, ఇలాంటి సందర్భంలో సచివాలయంలోని ముఖ్యమైన ఫైల్స్ మాయం అవడంతో పాటు కొంతమంది అధికారులు ప్రభుత్వం పెద్దలతో కుమ్మక్కై ముఖ్యమైన ఫైల్స్ దగ్ధం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వల్లరామయ్య ఆవేదన వ్యక్తం చేశారు. పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రంలో అధికారం పోతున్న సందర్భంలో ముఖ్యమైన ఫైల్స్ ని ఏ విధంగా దగ్ధం చేసి మాయం చేశారో అదే తరహాలో రాష్ట్రంలో కొంతమంది అధికారులు ఫైల్స్ ను దగ్ధం చేస్తున్నారని ఆరోపించారు. కొన్ని పోలీస్ స్టేషన్లలో ఎఫ్ఐఆర్లను అధికారులు దగ్ధం చేస్తున్నారని మండిపడ్డారు. ఏడాదంతా పుస్తకాలతో కుస్తీ పట్టే చిన్నారులు వేసవిలో క్రీడల పట్ల ఆసక్తి చూపుతున్నారు. సెల్ఫోన్ల యుగంలో శారీరక శ్రమను మర్చిపోయిన విద్యార్థులకు సమ్మర్లో వ్యాయామం, ఇతర క్రీడాంశాల్లో రాణించేలా ఉచిత శిక్షణ ఇస్తున్నారు. ఎస్సీఏ కృష్ణా జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలోని 500 మంది చిన్నారులు వేసవి శిక్షణ శిబిరంలో పాల్గొనడం విశేషం. విద్యార్థిలో ఉన్న క్రీడా ప్రతిభను గుర్తించి ప్రత్యేక శిక్షణ ఇచ్చి జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దుతున్నారు.